హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే చేనేత హస్తకళ మేళకు వెళ్తున్నానండి. ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి టీఎన్జిఓస్ గార్డెన్లో మనకి ఈ మేళా అనేది నిర్వహిస్తున్నారనమాట. అండ్ ఇక్కడే కాదు అండి, కలెక్టరేట్ చౌరస్తా దగ్గర కూడా ఇంకొక మేళా అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్గా హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ చేసే ఆర్టిసన్స్ దగ్గర నుంచే మనకి డైరెక్ట్ సేల్ అనేది జరుగుతుంది. ఓన్లీ ఇది 5th March నుంచి మనకి 26th March వరకు మాత్రమే ఈ మేళా అనేది నిర్వహిస్తున్నారండి. ఇక్కడ అన్ని రకాల చీరలు మనకి అవైలబుల్ ఉన్నాయండి. పోచంపల్లి, అలాగే చీరాల, ఉప్పాడ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్, ఇంకా అలాగే జూట్ శారీస్, ఇంకా జార్జెట్, ఇలాంటి అన్ని శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను ఎలా ఉన్నాయో ఒకసారి అన్నీ కూడా చూద్దాము అని చెప్పి వెళ్ళాను. ఫస్ట్ ఎంట్రన్స్లో వెళ్ళగానే మనకి అన్నీ కూడా శారీసే ఉన్నాయన్నమాట. సో కాటన్, అన్ని రకాల కలంకారీ శారీస్ అన్నీ ఉన్నాయి. కొన్ని శారీస్ అయితే చూశాను, బట్ ఎక్కువగా శారీస్ వేసుకోను. అందులో కొన్ని కాటన్ క్యారీ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు, అందుకని తీసుకోలేదు. అండ్ షర్ట్స్ కూడా ఉన్నాయండి, అలాగే మనకి ఈ లుంగీలు, టవల్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. జెంట్స్కి సంబంధించిన సెక్షన్ కూడా ఉంది. షర్ట్స్, అన్ని రకాల షర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి ఫేవరెట్ ఇంకొచ్చేసి కుర్తీస్ అన్నమాట. సో కుర్తీస్ చూడడం స్టార్ట్ చేశాను. కుర్తీస్లో కూడా జూట్, అలాగే కాటన్, లైనిన్, జార్జెట్ ఇలా అన్ని టైప్స్ ఆఫ్ కుర్తీస్ ఉన్నాయి. సో కొన్ని కొన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ బాగున్నాయన్నమాట చాలా. సో అన్నీ కూడా ఒక్కొక్కటి చూసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను చూసేది వచ్చేసి జార్జెట్ గ్రీన్ కలర్ది. క్లాత్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, డిజైన్స్ కూడా అన్ని సింపుల్ ఉన్నాయి. కొంచెం మనం ప్రొఫెషనల్గా ఆఫీస్ వేర్, డైలీ వేర్ వేసుకోవాలంటే చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, ఈ కుర్తీ కొంచెం నేవీ బ్లూ కలర్లో ఉంది కదా, పీకాక్స్ ప్రింట్ వచ్చింది. ఈ కుర్తీ నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇదైతే తీసుకున్నాను నేను, చాలా బాగా చూడగానే నచ్చింది. 350 అలా పడింది కాస్ట్ వచ్చేసి. చాలా కంఫర్టబుల్గా ఉంది, క్లాత్ కూడా సాఫ్ట్గా ఉందన్నమాట. సో ఇదొక కుర్తీ అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకా మిగిలిన శారీస్ అవి ఉప్పాడ, అలాగే కలంకారీ, చీరాల, మంగళగిరి ఇలా అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అన్ని ఏజెస్ వాళ్ళకి సెట్ అయ్యేటువంటి శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా తీసుకునేటట్టు ఉన్నాయి శారీస్ అన్నీ. సో అన్నీ కూడా క్విక్గా చూసుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట, ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది. మేళా అనేది చాలా పెద్దగా ఉంది. సో కుర్తీస్ అవి కొంచెం ఎక్కువసేపు చూశాను. అన్నీ కూడా చూసిన తర్వాత ఒక రెండు అయితే తీసుకున్నాను. ఈ పీకాక్ మోడల్లో ఉంది కదా, అదొకటి తీసుకున్నాను. ఇంకొకటి వేరేది పింక్ షేడ్లో ఒక కుర్తీ బాగా నచ్చింది, సో అది కూడా తీసుకున్నాను అన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను. కుర్తీస్ తర్వాత పక్కనే క్లాత్ మెటీరియల్స్ అనేవి ఉన్నాయండి. షర్ట్స్, ప్యాంట్స్ స్టిచ్ చేసుకోవడానికి అన్ని టైప్స్ ఆఫ్ కాటన్, అలాగే సిల్క్, ఇంకా పాలిస్టర్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఇంట్లో స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మనకి షర్ట్స్లో కూడా, ప్యాంట్స్లో కూడా ఇలా క్లాత్ మీటర్ వైజ్గా తీసుకోవచ్చు. అన్ని కలర్స్ కూడా బాగున్నాయి, లైట్ కలర్స్. దాని తర్వాత దానికి ఆపోజిట్లోనే బ్యాంగిల్స్ సెక్షన్ అనేది ఉంది. సో ఇక్కడ డైలీ వేర్ బ్యాంగిల్స్ అన్నీ కూడా అన్ని కలర్స్లో ఉన్నాయి. సో సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటాం కదా, అలా బాగున్నాయన్నమాట. చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి. అలాగే ఇవి గాజు టైప్ ఉన్నాయన్నమాట, దానిపైన మనకి ప్రింటింగ్ అనేది వచ్చినట్టుగా ఉంది. సో కొన్ని మా పిల్లల కోసం తీసుకున్నాను. అండ్ రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా బాగుంటాయి, అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద బ్యాంగిల్స్ లా కనిపిస్తున్నాయి కదా. సో ఇవి సింగిల్ సింగిల్ వేసుకుంటూ ఉంటారు కదా, ఎక్కువగా మనం కాలేజ్ గర్ల్స్ అలా చూస్తూ ఉంటాము. సో ఈ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి కలెక్షన్.
అన్ని డిజైన్స్ కూడా బాగున్నాయి. సో కొన్ని అయితే తీసుకున్నాను అన్నమాట బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ పక్కనే మనకి ఇలా ఇయర్ స్టడ్స్ అనేవి ఉన్నాయండి. సో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడైతే ఇంత చిన్న స్టడ్స్ ఎప్పుడు పెట్టలేదు. అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్. కొంచెం హ్యాంగింగ్ టైప్ కూడా ఉన్నాయి. అలాగే చిన్న ట్రయాంగిల్ షేప్లో మనకి కలర్స్తో ఉంటాయి కదా స్టడ్స్, సో అవి కూడా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవైతే తీసుకోలేదు బట్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో దీని పక్కనే మనకి కిడ్స్ సెక్షన్ అనేది ఉంది. చిన్న చిన్న కార్లు, టాయ్స్, అలాగే బుక్స్, పెన్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దీంట్లో కీ చైన్స్ అట్లా కూడా ఉన్నాయి. ఇవన్నీ టాయ్స్ ఆల్రెడీ మా పిల్లలు అయితే ఆడుకుని ఉన్నారు. అన్నీ కూడా పాడేశారు కూడా, అన్నీ ఖరాబ్ అయిపోయాయి. సో ఎక్కువగా టాయ్స్ ఏమీ తీసుకోలేదు. జస్ట్ ఒక 2 పెన్సిల్స్ మాత్రం, పెద్ద పెద్ద పెన్సిల్స్ వచ్చేవి కదా చిన్నప్పుడు, సో అలా లాంగ్ పెన్సిల్స్ ఒక 2 తీసుకున్నాను అన్నమాట. సో మిగిలిన టాయ్స్ అన్నీ కూడా చూశాను, చాలా బాగున్నాయి. దాని తర్వాత మనకి ఇక్కడ బెడ్షీట్స్, అలాగే కర్టెన్స్, ఇంకా ఫ్రిడ్జ్ కవర్, అలాగే డోర్ మ్యాట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మనకి జూట్, అలాగే కాటన్ ఇట్లాంటి మోడల్స్ అన్నీ కూడా కలంకారీ ఇట్లా డిజైన్స్ అనేవి ఉన్నాయన్నమాట దీంట్లో కూడా బెడ్షీట్స్లో మనకి. సో ఇవి కూడా బాగున్నాయి. బెడ్షీట్స్ అవైతే చూడలేదు సెక్షన్, బట్ కలెక్షన్ ఇక్కడ కూడా బాగుందండి. డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి క్విక్గా చూసుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట. తర్వాత మళ్ళీ దాని పక్కనే ఇంకా వేరొక సెక్షన్లో కూడా మనకి టాప్స్ అనేవి ఉన్నాయి. ఇవి వచ్చేసి జూట్ అంట అండి, అంటే మనకి కొంచెం సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే, కానీ కొంచెం డిజైన్ అనేది నార్మల్గా అనిపించింది అన్నమాట. రెగ్యులర్గా చాలా చూశాను ఇట్లాంటి టాప్స్, సో అందుకని చెప్పి ఈ కుర్తీ అయితే తీసుకోలేదు. ఇంకా వేరే అన్నీ కూడా అలా ఒకసారి గ్లాన్స్లో చూశాను. సో టోటల్గా డ్రెస్సెస్ అన్నీ కలిపి ఒక 2 టాప్స్ తీసుకున్నాను అన్నమాట. అండ్ ఈ కలంకారీ అవన్నీ కూడా చూసేసాను. అండ్ అన్నిటికంటే ఫేవరెట్ సెక్షన్ నాకు ఇదే అండి. సో అన్నీ కూడా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, చిన్న చిన్న కీ చైన్స్, అలాగే బ్రేస్లెట్స్ అండ్ అన్ని రకాల బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్ అయితే అన్నీ ఉంటాయండి. అన్ని రకాల కలర్స్ అన్నీ ఉంటాయి. సో మా పిల్లల కోసం క్లిప్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మా చిన్నపాప రోజు క్లిప్ పెట్టుకెళ్తుంది స్కూల్కి, మళ్ళీ అదన్ని పోగొట్టుకొని వచ్చేస్తుంది. సో క్లిప్స్ అన్నీ కూడా పోయాయి అన్నమాట. అందుకని కొన్ని క్లిప్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ వేరే నెయిల్ పాలిష్లు అవి ఇవి కూడా అన్నీ చూశాను అన్నమాట. అండ్ ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అవి చాలా బాగున్నాయండి. చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇంకా కీ చైన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. దీని తర్వాత దీని పక్కనే మనకి పైన అన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనేవి కలెక్షన్ అనేది ఉంది. సో ఇయర్ రింగ్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కిట్టి బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఇది చాలా బాగుంది కిట్టి బ్యాగ్ అయితే. సో దీన్ని కూడా తీసుకున్నాను. పైన చూడండి మనకి కాలేజ్ గర్ల్స్ పోనీటైల్ వేసేవాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే వాటి హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే పైన కిడ్స్కి కూడా పెట్టే హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో దానిపైననే మనకి ఇయర్ రింగ్స్ అన్ని కలెక్షన్ అనేది ఉందండి. సో ఇయర్ రింగ్స్ అయితే అన్ని కలెక్షన్ ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే చిన్న ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి పెద్ద హెవీ ఇయర్ రింగ్స్ వరకు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ బ్యాండ్ ఇక్కడైతే క్యూట్ అనిపించిందండి నాకు చాలా. ఎందుకంటే అంత రోజెస్ ఫ్లవర్స్ లాగా మ్యాచ్ చేసుకునేటట్టు ఏ డ్రెస్కైనా మల్టీ కలర్లో ఉందన్నమాట. క్లిప్స్ అవి కూడా చాలా బాగున్నాయి, అన్ని సైజెస్లోనూ ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇయర్ రింగ్స్ చూడండి, చాలా పెద్ద కలెక్షన్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అసలు నాకు అవి మొత్తం చూడడానికి ఏమేమి ఇయర్ రింగ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక 15-20 మినిట్స్ అయితే దానికే పట్టిందన్నమాట. అన్నీ మనకి సైజెస్లోనూ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి బుట్టలు, అలాగే కొంచెం పెద్దగా ఉన్నాయి. అండ్ మీనాకారీ అని వస్తుంది కదండి బుట్టలు, పెద్ద పెద్దగా ఉంటాయి. సో ఆ పెద్ద బుట్టల మీనాకారీ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను దీంట్లో కొంచెం వైట్ స్టోన్స్తో ఉండే ఇయర్ రింగ్స్ అయితే ఒకటి తీసుకున్నాను, ఒక సెట్. చాలా బాగా అనిపించింది, పార్టీస్కి బాగుంటుందని తీసుకున్నాను. కొంచెం అంత హెవీ బుట్ట టైపు ఇయర్ రింగ్స్ అయితే యూజ్ చేయను, సో అందుకని అవి ఏం తీసుకోలేదు. కానీ కలెక్షన్ అయితే చూడండి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఆర్టిస్ట్ నుంచే మనకి ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ కూడా తెచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో సేల్ అనేది పెట్టారు. సో ఇక్కడ చిన్న చిన్న నెక్లెస్ లాంటివి అన్నీ కూడా ఉన్నాయి.
చూడండి ఇవి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. అన్నీ కూడా కలెక్షన్ అయితే చాలా బాగుందండి. సో ఇవన్నీ కూడా చూసాను అన్నమాట. దాని తర్వాత మనకి వేస్ట్ బెల్ట్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య, సో అవి కూడా ఉన్నాయి. ఇవి కొన్ని చోకర్స్ కూడా ఉన్నాయి అన్నమాట, 1 గ్రామ్ గోల్డ్ టైప్ అలా. సో ఈ చిన్న చిన్న చోకర్స్, కానీ ఇవైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే ఈ జ్యువెలరీస్ లాంటివి ఎక్కువగా యూజ్ చేయను అన్నమాట, అందుకని ఇవేం కూడా తీసుకోలేదు. కానీ మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఒకసారి చూశాను. దాని తర్వాత మనకి వేస్ట్ బెల్ట్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య, ప్రతి డ్రెస్కి కూడా వస్తుంది, ఆన్లైన్లో కూడా వస్తున్నాయి మనకి. సో ఇక్కడ అవి కూడా ఉన్నాయన్నమాట, యెల్లో బ్లూ కొన్ని కలర్స్లో ఉన్నాయి. దాని తర్వాత దాని పక్కన ఇంకొక బ్యాంగిల్స్, ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఏంటి అంటే డిఫరెంట్ కలర్స్లో సెట్ అనేది ఉంది మనకి, మన బ్యాంగిల్ స్టోర్స్లో చూస్తూ ఉంటాం కదా, సో అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా లాస్ట్లో కూడా కొన్ని ఇయర్ రింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ పెద్ద పెద్ద బుట్టలు కనిపిస్తున్నాయి కదా, ఇవి మీనాకారి అంటండి. సో ఈ మీనాకారి బుట్టలు అన్నీ కూడా బాగా పెద్దగా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ అయితే కొంచెం మంచిగా అనిపించినాయి అన్నమాట, సెట్ ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది, సెట్ ఉన్నాయి అన్నీ కూడా. వీటిలోనే మనకి కలర్స్ ఉన్నాయి, వైట్ బ్లాక్ కాంబినేషన్లో అట్లా ఉన్నాయి. అండ్ వేరే మల్టీ కలర్లో కూడా ఉన్నాయి బ్యాంగిల్స్, ఇవి కూడా బాగా అనిపించాయి. ఇవి కూడా తీసుకున్నాను ఒక సెట్ అయితే. అండ్ ఇలానే ఇంకా కొన్ని ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఉన్నాయి మొత్తం కూడా. దాని పక్కనే మనకి కొండపల్లి బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయండి, చెక్కతో చేసినవి చాలా బాగున్నాయి. ఇవి కూడా కలెక్షన్, చిన్న చిన్న డ్రమ్స్ లాంటివి, అలాగే దేవుడు బొమ్మలు, ఇంకా వీణ, అలాగే చిన్న చిన్న చెక్కతో చేసిన ఆటల కర్రలు, కీ చైన్స్, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు, అలాగే షో కేస్లో పెట్టుకోవడానికి బొమ్మలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్. చిన్న చిన్న బర్డ్స్ అనేవి చాలా బాగున్నాయి క్యూట్గా. సో మనం ఏమైనా షెల్ఫ్లో అట్లా మనం డెకరేటివ్ పర్పస్లో యూజ్ చేయాలి అనుకుంటే ఈ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది మనకి. సో ఇక్కడ అన్నీ కూడా ఫ్లూట్ లాంటివి, చిన్నపిల్లలకి కొన్ని ప్లేకింగ్ ఎక్విప్మెంట్స్ లాగా ఉన్నాయి. అండ్ మిగిలినవి మన కీ చైన్స్, అలాగే కొన్ని ఇలా డెకరేటివ్ బర్డ్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలండి. సో ఈ వీణ చూడండి చాలా బాగా అనిపించింది. సో మా పిల్లలన్నీ కూడా ఖరాబ్ చేసిస్తారనమాట, తీసుకొని వేస్ట్ అని చెప్పి పెట్టేసుకున్నాను అక్కడ. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ అలాగే మనకి దేవుడి ఫేస్ కూడా ఉంది, వెంకటేశ్వర స్వామి ఫేస్ కూడా చెక్కింది ఉందన్నమాట, ఇది కూడా బాగా అనిపించింది. ఇలానే ఇంకా కొన్ని బొమ్మలన్నీ కూడా ఉన్నాయి, కొండపల్లి బొమ్మలండి. దీని తర్వాతనే మనకి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అనేది ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా జూట్ హ్యాండ్ బ్యాగ్స్ అండి, లెదర్ బ్యాగ్స్, అలాగే జూట్, ఇంకా జీన్స్ క్లాత్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న పర్సులు, అలాగే లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి ఇట్లాంటి కలెక్షన్ అంతా కూడా ఉంది. చిన్న చిన్న పర్స్ లాంటివి కూడా ఉన్నాయి, వాలెట్స్ అండ్ లంచ్ బాక్స్, అలాగే చిన్న చిన్న బట్టలు ఏవైనా క్యారీ చేయడానికి బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ బ్యాగ్స్ అన్నీ కూడా త్వరగా చూసేసాను. దాని తర్వాత మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంది, సో ఇవి కూడా చూసుకుంటూ వెళ్ళానన్నమాట. అన్ని రకాల చైన్స్, అలాగే బ్లాక్ బీడ్స్, ఇంకా బ్యాంగిల్స్ అండ్ రూబీస్, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ కలెక్షన్ అనేది ఉంది జ్యువెలరీ. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట, బుట్టలు, అలాగే చిన్న చిన్న గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా రూబీస్ కలెక్షన్ అన్నమాట, రూబీస్, అలాగే పర్ల్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పూసల్ లాంటి చైన్స్ అన్నమాట ఇవి. సో అన్ని కలర్స్ ఉన్నాయి, శారీస్ మీదకి అయితే బాగా సెట్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి. సో నేనైతే ఏమీ తీసుకోలేదు, ఎక్కువగా రూబీస్ అవి ఏమి యూజ్ చేయను అన్నమాట జ్యువెలరీ. సో దాని పక్కనే చోకర్, లాకెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ చిన్న చిన్న బ్లాక్ బీడ్స్, అలాగే చిన్న చిన్న చైన్స్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, అన్నీ కూడా బ్లాక్ బీడ్స్, అలాగే చిన్న చైన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవి కూడా చూశాను. దాని తర్వాత బ్యాంగిల్స్ అండి, బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్, 2 బ్యాంగిల్స్ కానీ 1 బ్యాంగిల్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది.
షేడ్ అవుతాయో లేదో తెలియదు కానీ బ్యాంగిల్స్ అయితే కలెక్షన్ డిజైన్ బాగున్నాయన్నమాట. సో దాని పక్కనే ఉన్నటువంటి జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఒకసారి చూసేసాను క్విక్గా. ఇక్కడైతే ఏమీ తీసుకోలేదన్నమాట, ఎందుకంటే ఈ జ్యువెలరీ అన్నీ కూడా మనం ఎప్పుడు వేసుకోం కదా. సో రెగ్యులర్గా నేనైతే యూజ్ చేయను అన్నమాట ఎక్కువగా, అందుకని ఇక్కడ ఏం తీసుకోలేదు. అండ్ బుట్ట ఇయర్ రింగ్స్ అవి కూడా ఒకసారి చూశాను, డిజైన్స్ బాగున్నాయి. ఎప్పుడైనా చూసుకుంటే మనకి తెలుస్తుంది కదా, ఎప్పుడైనా తీసుకోవాలి అన్నప్పుడు యూజ్ అవుతుంది కదా. సో అన్నీ కూడా అలా చూసుకుంటూ వెళ్ళాను అన్నమాట. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అలాగే పాపడు బిళ్ళలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వేస్ట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి మనకి, వడ్డానం లాంటివి చిన్న డిజైన్స్లో ఉన్నాయి. సో ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి కలెక్షన్. ఇవి మనకి కింద ముత్యాలు లాంటివి వచ్చిన ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా బాగుందన్నమాట ఇక్కడ. సో ఇవి కూడా ఒకసారి చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయిపోయింది. సో లాస్ట్ ఫైనల్గా బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ అప్పడాలు అనే ఉన్నాయి. సో ఈ వడియాలు మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయంట, పచ్చిమిర్చి, పుదీనా, అలాగే టమాటో, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా టేస్ట్ చూడడానికి ఇచ్చారు, బాగున్నాయి, నచ్చాయి. సో అందుకని ఒక 5 types ఆఫ్ అప్పడాల ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా అయిపోయిందన్నమాట నా ఎగ్జిబిషన్ టూరు. సో అన్నీ కూడా చూసిన తర్వాత ఇక్కడ స్పైసెస్ అవన్నీ కూడా చూశాను ఒకసారి, పచ్చళ్ళు కూడా ఉన్నాయి. సో ఇలా చూసి ఇవన్నీ కూడా ఇందులోంచి తీసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అలాగే అన్నీ ఒకేసారి ఒకే దగ్గర చూసేసరికి హ్యాపీగా అనిపిస్తుంది. షాపింగ్ ఎక్కువసేపు చూసిన ఫీలింగ్ అనేది ఉందన్నమాట. సో అప్పుడప్పుడు ఎప్పుడు షాపింగ్ మాల్స్లోనే కాకుండా బొటిక్స్లో కాకుండా ఇలా కూడా తీసుకోవచ్చు అనిపించింది, చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళందరూ కూడా ఎంతో దూరం నుంచి వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ని సొంతంగా వాళ్ళు అమ్ముకునే ఆపర్చునిటీ అనేది ఈ ఎగ్జిబిషన్ ద్వారా వాళ్ళకి దొరికింది. సో ఇలాంటి ఎగ్జిబిషన్ మీ దగ్గర ఉంటే తప్పకుండా వెళ్ళండి. అండ్ ఈ ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ ఎగ్జిబిషన్ ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.